గోదావరి జలాలతో తెలంగాణ రాష్ట్రం జలసిరి రాష్ట్రంగా మారిందని జెడ్పీ చైర్పర్సన్ హేమలత అన్నారు. మెదక్ జిల్లా హల్దీవాగులోకి కాళేశ్వరం కొండపోచమ్మ కాలువ ద్వారా వస్తున్న గోదావరి జలాలకు వర్కల్ మండలం శాఖారం చెరువు అలుగు వద్ద గంగమ్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హల్దీవాగు ద్వారా నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జలాలను హల్దీవాగులోకి విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా మారాడని అన్నారు. రైతులకు మేలు చేసే విధంగా కేసీఆర్ చేపడుతున్న పథకాలు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఒకప్పుడు ఆకలి కేకలతో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అభివృద్ది పదంలో సాగుతూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ముందుకు సాగుతుందని వారు అన్నారు. గోదావరి జలాలు ఎండాకాలం కూడా పంటలకు అందిస్తున్న మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మెదక్ జిల్లాకి నీళ్లు వస్తాయి కాబట్టి ఈరోజు మేము ఇక్కడ పూజలు చేశాము. తెలంగాణ ప్రాంతంలో సాగునీరుకు తాగునీరుకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కానీ కేసీఆర్ గారు ఎక్కిన పదవిలోకి ఎక్కిన తర్వాత ప్రతి ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. అంతేకాకుండా మోకాలు అడ్డు పెడితే మడిలోకి నీళ్ళు రావాలనే ఒక సంకల్పంతో ఈరోజు గోదావరి సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళను ప్రతి ఒక్క పల్లెకు మలిపి ఈరోజు అప్పీర భగీరథగా పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి కావడం ఆ ప్రభుత్వంలో మేము ఉండడం మేమందరం గర్వకారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ కేసీఆర్ను కన్నా తల్లిదండ్రులను మేము వేడుకుంటున్నాం. భగవంతుడిలాగా తెలంగాణకే వచ్చిండు, మళ్ళా మా గజ్వేల్కే వచ్చిండు, వాళ్ళు తాగటానికి నీళ్ళు ఇచ్చిండు. నేను పొలాలకు వ్యవసాయ పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చేదాకా నిద్రపోననే ముఖ్యమంత్రి కేసీఆర్, భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి దేశాన్ని పరిపాలించే తెలంగాణ పరిపాలిస్తుండు, రేపు భారతదేశాన్ని కూడా పరిపాలించాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రైతులను ఆదుకోవడంలో అగ్రగామి దిశగా కేసీఆర్ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు గోదావరి జలాలు వందలాది కిలోమీటర్ల దూరంలో ఉండేది, ఇప్పుడు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను హల్దీవాగులోకి తీసుకొచ్చి మెదక్ జిల్లా రైతాంగాన్ని ఎంతో ఆదుకుంటున్నాడు. తెలంగాణ రైతులు ఒకప్పుడు ఆకలి చావులు కేకలతో దద్దరిల్లే తెలంగాణ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పథంలో నడిపిస్తూ వ్యవసాయ ప్రాధాన్యత కేంద్రంగా మారుస్తున్న మన ఘనత కేసీఆర్కి దక్కింది. దేశంలో రైతుకు ప్రభుత్వంగా ఏ ప్రభుత్వం సాగుతుందంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ముందు దశలో ఉంది. కేసీఆర్ దేశాన్ని ఆకర్షించే విధంగా వ్యవసాయ రైతులకు పథకాలు ప్రవేశపెడుతూ నేడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గోదావరి జలాలను కొన్ని లక్షలాది ఎకరాలకు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కొండపోచమ్మ కాలువ ద్వారా నేడు గోదావరి జలాలు విడుదల చేసి హల్దీవాగులోకి విడుదల చేయడం రైతులకు ఎంతో ఆదుకున్న విధంగా ఉంది. వేలాది మంది రైతులు నేడు లక్షలాది పంటలు పండిస్తూ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి దశలో ముందుకు సాగుతారు. కేసీఆర్ చేసిన కృషి రైతులు నేడు మర్చిపోలేని విధంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ నీళ్లను చూసి ప్రజలంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతోని ఇంకా వందేళ్లు కూడా ఆయన పిల్లల ఆవిష్ పోసుకొని కూడా ఆయన ఉండాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు.